Hi, welcome back to my channel. Himachal Jha Home Tips and Vlogs. Ela unnaru andaru baagunnara ninnaithe chaala baagunnanu meeru ela unnaru na comment box lo comment cheyandi and ee roju chesi oka chinna vishayam mito share cheskovali anukuntunnanu naaku thumbnail chusaru kada so na friend ani cheppalo abhimanamto kodukunna స్నేహం అని చెప్పాలో నాకు ఏది అర్థం అవ్వడం లేదు. సో తన అభిమానానికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు లక్ష్మి. సో తన పేరు వచ్చేసి లక్ష్మి అండ్ తను నన్ను టిక్టాక్లో ఫాలో అవుతూ ఉండేది. సో తను టిక్టాక్లో నన్ను రిక్వెస్ట్ చేసింది. సో నేను తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. సో అక్కడ నుంచి నాకు తను పరిచయం అనమాట. పేరు వచ్చేసి లక్ష్మి, తను వచ్చేసి పొద్దుటూరులో ఉంటుందన్నమాట. అండ్ టిక్టాక్ పోయిన తర్వాత నా యూట్యూబ్ అనేది ఫాలో అవుతుంది. అంటే నేను టిక్టాక్ చేస్తూనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. సో ముందుగానే తెలుసు కాబట్టి యూట్యూబ్లో నన్ను చాలా త్వరగా ఫాలో అయిపోయిందనమాట. యూట్యూబ్ నుంచి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను అనమాట. సో అందరినీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని చెప్పేసి, సో వాళ్ళతో పాటు తిను కూడా నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోయింది. సో తనకి చాలా అభిమానం అనమాట. నేనంటే అభిమానం అని చెప్పాలో ఇంకేం చెప్పాలో నాకైతే తెలియడం లేదు. కానీ సో నేనైతే తనని నా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నాను. సో షీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ అనమాట. ఎలా పరిచయం అయినా కూడా ఒక స్నేహం, స్నేహం అనేది మంచితోనే రావచ్చు చెడుతోనే రావచ్చు, బట్ నాకు అందరి స్నేహం కూడా మంచితోనే మొదలైందనమాట. సో మీ అందరి స్నేహం కూడా నాకు అలాగే అనుకుంటున్నాను నేను. సో లక్ష్మికి అయితే తనకి నాలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, తనని నేను అడిగాను అనమాట ఎందుకు నీకు ఇంత అభిమానం నేనని అని అడిగితే తను ఏం చెప్పిందంటే, మీరంతా స్ట్రైట్ ఫార్వర్డ్స్, సో మీరు ఏది చెప్పినప్పుడు కరెక్ట్గా ఉంటుంది అండ్ మీరు చెప్పే ప్రతి మెసేజ్లో కూడా, ప్రతి విషయంలో కూడా మీరు చెప్పేది ప్రతిది కూడా చాలా వాల్యుబుల్ అయినది. సో ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వరకు చెప్తున్నారు. అలాగే మీరు ఆడపిల్లల గురించి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అనేసి, సో తను చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారా అనేసి, సో తన అభిమానానికి నేను రిటర్న్గా నేను కూడా అభిమానిస్తూ ఉండేదాన్ని. సో తను అలాగే నాతోటి బాగా ఫ్రెండ్లీగా చాట్ చేస్తూ ఉండేది, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటుంది, హాయ్ అని చెప్తూ ఉండేది. సో లాస్ట్ బర్త్డే అని తెలిసిన తర్వాత తను నన్ను రిక్వెస్ట్ చేసిందనమాట, సో లాస్ట్ బర్త్డేకి నేను ఏదైనా గిఫ్ట్ పంపిస్తానని మీరు యాక్సెప్ట్ చేయండి అనేసి. సో నేను ఫస్ట్ అయితే వద్దన్నాను. తనైతే కనీసం ఒక చిన్న బొమ్మ పంపిస్తాను లాసే పాపకి అని చెప్పింది. సో నేను బొమ్మే కదా అంత కాస్ట్ ఏమి ఉండదులే అనుకొని సరే అని చెప్పేసి అడ్రస్ అయితే ఇచ్చేసాను అనమాట. సో తను బుక్ చేసింది, డైరెక్ట్ నా అడ్రస్కి బుక్ చేసింది. జస్ట్ 5:00 ఆర్డర్ అది వచ్చేసింది అనమాట పోస్ట్ అనేది. సో గేట్ దగ్గర రానివ్వరు మా క్యాంప్లోకి. అండ్ సో నేను మా నాకు ఫాదర్ లాంటి వాళ్ళ అంకుల్, సో అంకుల్కి కాల్ చేసి అంకుల్ పార్సల్ వచ్చింది తెచ్చివ్వండి కొంచెం అని చెప్తే అంకుల్ విదిన్ సెకండ్స్లో వెళ్ళి పార్సల్ అనేది తెచ్చిచ్చేసారనమాట. సో నేను ఫస్ట్ నుంచి కూడా ఆయన మాకు చాలా పెద్ద దిక్కు అనమాట. నాకు మా వారికి ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆంటీ అంకుల్ మాకు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు వాళ్ళు మా విషయంలో. సో మేము కూడా అలాగే వాళ్ళ విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఉంటాము. బట్ ఆంటీ వాళ్ళు చాలా రోజులు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి, బట్ అంకుల్కి డ్యూటీ ఇక్కడ వేస్తూ ఉంటారు. సో వాళ్ళ డాటర్ దగ్గర ఉంటూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు. సో నేను కాల్ చేసి చెప్పగానే నాకైతే ఈ పార్సల్ అయితే తెచ్చిచ్చేసారనమాట. సో నేను పార్సల్లో ఏముంది అనేది కూడా చూడలేదు, జస్ట్ నేను పైన ఇది చూశానన్నమాట. సో ఇది చూసి కన్ఫర్మ్ చేసుకునేది ఖచ్చితంగా ఏదైనా డ్రెస్ అయి ఉంటుంది అనేసి. సో అది ఏం డ్రెస్ అనేది మీకు నేను చూపించాలని చెప్పేసి అలాగే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, పార్సల్ కూడా నేను ఓపెన్ చేయలేదు. మా పాప మాత్రం ఈ పైనది కొంచెం ఇలా తీసింది, అసలు ఏముందో కూడా నాకు తెలీదు. సో నేను మీ ముందరే ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను తను ఏం పంపించిందో. నేను అసలు అయితే అనుకోలేదు తను ఇలా ఇలా పంపిస్తుందని. నేను జస్ట్ డాల్ అంటే ఒక 100 రూపీస్లో ఏదో ఒక చిన్న బొమ్మ అలా పంపిస్తుంది కదా అనేసి నేనైతే అడ్రస్ ఇచ్చాను. కానీ తను ఏకంగా ఫ్రాక్ ఏదో సమ్ ఏదో పెట్టినట్లుగా ఉంది. సో నేను అది మీకు చూపిస్తాను. మేబీ ఇది దేంట్లో ఆర్డర్ చేసిందో మరి చాలా హ్యాపీ ఉంది. ఫ్రాక్ మేబీ ఇది ఫ్రాకే కన్ఫర్మ్ ఇది. సో ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా సౌండ్ ఎక్కువగా వస్తుంది, సారీ డిస్టర్బ్గా ఉందన్నమాట. సో నేను వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయాలనేసి ఎలాగైనా షేర్ చేయాలి అని అనుకున్నాను. సో అందుకనేసి నేను మీకు షేర్ చేసేసాను అన్నమాట. డ్రెస్ పంపించింది లాసియా పాపకి మేబీ. చాలా బాగుంది కదా ఫ్రాక్, ఇదే ఫ్రాక్ నేను క్లియర్గా మీకు నేను చూపిస్తాను ఫ్రాక్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి,
తను పొద్దుటూరులో ఉంటుంది, సో తన అభిమానం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. సో లక్ష్మి, ఐ కాంట్ బిలీవ్ దిస్, నమ్మలేకపోతున్నాను నేను. బట్ ఎనీవే చాలా అంటే చాలా థ్యాంక్స్ లక్ష్మి, నేనైతే అనుకోలేదు. సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది లక్ష్మి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కాస్ట్ కూడా ఇచ్చారు, ఇక్కడ ప్రైస్ కూడా ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1999. వామ్, ఇంత కాస్ట్ ఆయా. ఎనీవే మీకు ఫ్రాక్ అయితే చూపిస్తాను, మీరైతే లాస్ట్ వరకు చూసేయండి వీడియో. సో చూస్తారు కదా ఫ్రాక్, ఇది పైన వచ్చేసి గ్రే కలర్ ఇచ్చి ఇదంతా చెమ్కి వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, హ్యాండ్స్ దగ్గర అంతా కూడా నెట్ ఇచ్చేసారు అనమాట, చూస్తున్నారు కదా. సో ఇలా నెట్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ టైప్లో ఇచ్చి తనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్, ఇది లైట్ ఆరెంజ్ కలర్, గ్రే అండ్ ఆరెంజ్ కలర్. దీని కాస్ట్ వచ్చేసి మేబీ 1900 ఉంది. బయో బాబోయ్, ఎందుకు లక్ష్మి ఇంత కాస్ట్ తీసుకున్నావు నాకు అర్థం కాలేదు. ఎనీవే మీరు మాత్రం ఎప్పుడు కూడా నాకు పంపించాలి అని అనుకుంటే మాత్రం ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవద్దు. సో ఇదైతే 1999 అని ఉంది. సో 6 to 7 ఇయర్స్ బేబీకి. క్లియర్గా కనిపిస్తుందా? మేబీ కనిపిస్తుందో లేదో. పిల్లలు గోల చేస్తూ ఉన్నారు, నేను మాత్రం వీడియో పోస్ట్ చేయాలనేసి చూస్తున్నానమాట. సో ఎనీవే లక్ష్మి, చాలా అంటే చాలా థ్యాంక్స్ లక్ష్మి. బట్ ఇంకెప్పుడు కూడా నాకు ఇంత కాస్ట్లీ ఐటెం పంపించొద్దు. మీ అభిమానం అనేది విలువైన వస్తువులలోనో లేకపోతే ఇంకా ఏదన్నా వస్తువులలోనో ఉండదు. సో కేవలం ఒక్క మాట, బాగున్నారా అక్క, తిన్నారా అక్క, రెండు మాటలు అడిగితే చాలు, నాకు అంతకుమించి వేరే అసలు ఏమీ లేవు. సో మీరు ఇంత కాస్ట్ పెట్టి తెప్పించడం నాకు నచ్చలేదు. బట్ ఎనీవే మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. సో ఎప్పుడు కూడా ఇంత కాస్ట్ పెట్టి తెప్పించొద్దు, ఓకేనా? అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నువ్వు పంపించిన దానికోసమైనా సరే నేను ఖచ్చితంగా లాస్య పప్పకి వినాయక చవితి పండుగ రోజు వేస్తాను అనమాట. సో చాలా థ్యాంక్స్ లక్ష్మి. లక్ష్మి రిక్వెస్ట్ చేసిందనమాట, నేను తన ఫోటో అడిగాను, ప్లీజ్ లక్ష్మి నీ ఫోటో ఒకటి ఇవ్వు, నేను ఫోటో పెడతాను అంటే వద్దు సిస్ వద్దు, నాకు లాస్య పాప అంటే చాలా ఇష్టము, యాక్చువల్గా నేను తన బర్త్డేకి ప్లాన్ చేశాను బట్ కుదరలేదు. సో తన కోసం నేను పంపించాను ఫ్రాక్, తన స్మైల్ చాలా బాగుంటుంది, నాకు లాస్య పాప నవ్వు అంటే చాలా ఇష్టము. లాస్య పాపతోటి ఒక చిన్న పిక్ తీసి పెట్టండి చాలు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పిందనమాట. సో లక్ష్మి నీ కోసమే నేను వీడియో క్లిప్ యాడ్ చేశానమాట. సో ఫోటో నేను నీకు డైరెక్ట్గా పంపిస్తాను. సో ఇప్పుడైతే వీడియోతోటి సంతోషంగా చూడు, ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? సో ప్లీజ్ లక్ష్మి, ఇంకెప్పుడు కూడా నన్ను అడగకుండా ఇలా హెవీ కాస్ట్గా ఎక్కువగా నాకు పంపించొద్దు, నన్ను అడగకుండా నువ్వు ఏది చేయొద్దు. సో నేను డాల్ అని అనుకున్నాను బట్ నువ్వు ఫ్రాక్ ఆర్డర్ చేసావు. సో ఎనీవే వచ్చేసింది కదా, ఇంకెప్పుడు కూడా ఇలా చేయకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. సో మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.